ఎవరు గెలిచినప్పుడే అప్పుడు వేసారు మా ఊరి రోడ్డు. తర్వాత జస్ట్ లాస్ట్ ఇయర్ వేసినారు, లాస్ట్ ఇయర్ కూడా 6 మంత్స్ అవుతుంది రోడ్డు వేసి. సో చంద్రబాబు ఉన్నప్పుడు ఏం లేదు, అలానే జగన్ ఉన్నప్పుడు జగన్ కూడా ఏం లేదు. అంతటి మేమే యూత్ అందరం కలిసి ఆ మేయర్ని ఆ కలెక్టర్ని కలిసి మాట్లాడి అర్జెంట్ పెట్టుకొని చేసుకున్నాం. సో ఏ గవర్నమెంట్ వచ్చినా జరిగేది ఏం లేదు, మనకు జరిగేది ఏం లేదు, బట్ ఎక్కువగా జగనే వస్తాడమే ఉంది. జనసేన ఎలా ఉంది? ఇక్కడ ఎలా ఉంది, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లాగా ఉంటుంది అది. ఏళ్ళతో చేచి నారా లోకేష్ లోకేష్ కనకరాజే నారా లోకేష్ అయితే ఇప్పుడు అది అదైతే బాగానే ఉంది, కానీ మంచి స్టెప్ అయితే కాదు, అది కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించారు. లాస్ట్ టైము పవన్ కళ్యాణ్ విడిపోవటం వల్ల ఏమైందంటే 2-3 వేల ఓట్లతో చాలా సీట్లు టీడీపీకి పోయినాయి. సో అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇది కలిసినప్పుడు ఖచ్చితంగా లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇప్పుడు లాస్ట్ టైం 22-23 వచ్చినాయి టీడీపీకి. ఇదే ఖచ్చితంగా 50-60 ఖచ్చితంగా వస్తాయి. అవి కూడా దేని గురించి వస్తాయి, జనసేన కలిసారు కాబట్టి ఆ ఓట్లు ఇటు పడతాయి. సో అటు పరంగా చూసుకుంటే వాళ్ళిద్దరూ కలవడం అయితే బాగానే ఉంది. అంటే వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసి అంత అయితే ఉండదంటారా? ఫస్ట్ మళ్ళీ జగన్ వస్తారంటారా? అంటే లాస్ట్ టైం టీడీపీ ఓడిపోయిన మార్జిన్ అన్ని ఇంకే జనసేన లాస్ట్ టైం టీడీపీ ఎందుకు కన్ఫోర్ట్ చేస్తుంటే లాస్ట్ టైం ఓన్లీ టీడీపీకే 92 సీట్లు వచ్చేవి కదా. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మేమే ఉన్నాం, 3 నలుగురు ఉంటాం, 4 పార్టీలు ఉంటాం. కానీ ఇప్పుడు జనసేన టీడీపీలో కలిసిందని చెప్పి వాడు టీడీపీకి నేను ఓటేను, కానీ వాడు జనసేన నేను టీడీపీకి ఓటేను, వాడు జగన్కి వేస్తాడు. కలిసినప్పుడు వాళ్ళు జనసేనకి వేసేవాళ్ళు దానికే వేస్తారు, మీకు రోజు అయితే లేదు కంపల్సరీ. అప్పుడైనా సరే ఇదే జరిగేది, ఒక 67 వచ్చేది. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మనకి ప్రజెంట్ ఏమవుతుందంటే మేము పవన్ కళ్యాణ్ చూసి ఓకే, తను కూడా ఒకప్పుడు జగన్ ఏవి యూజ్ చేశాడో తిని కూడా అదే యూజ్ చేస్తున్నాడు. ఒక ఛాన్స్ ఇవ్వండి చూస్తాం మేము కూడా ఏదో చేస్తామని. నేను ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ అయిపోయిన దగ్గర నుంచి హైదరాబాద్లోనే ఉన్నా. నేను గుంటూరులో ఉన్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గుంటూరుకి వచ్చి లేదా విజయవాడ వచ్చి చేసింది ఏం లేదు. ఆయన ఉన్న మొత్తం ఈస్ట్ గోదావరి, గోదావరి జిల్లాలు, భీమవరం చేసిందండి. లైక్ ఒకప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా సరే నేను సీఎం అయితే నేను మీకు ఈ హామీ ఇస్తున్నాను అంటే ఆ భీమవరం అటే కాదు కదా, ఏపీ స్టేట్ అంటే గుంటూరు ఈ కూడా ఉంది కదా, ఇటు కూడా వచ్చి మీ ప్రజలకు ఇలా హామీ జనసేన పార్టీ జరిగింది. జరిగే మంగళగిరిలో జరిగాయి, అది కూడా ఒకటో రెండో జరిగాయి, సత్తెనపల్లిలో ఒకసారి జరిగింది. అది పెట్టాల్సి వచ్చింది, యాక్చువల్గా ఆయన పెట్టాల్సి వచ్చినట్టు పెట్టాడు కానీ జనాల కోసం అయితే పెట్టలేదు. అప్పుడు అమరావతి గుంటూరు దగ్గర అమరావతి రైతులు ఆ రోజు ల్యాండ్ పుణ్యం అక్రమంగా చేస్తానని చెప్పి ఫస్ట్ వస్తుంది పవన్ కళ్యాణ్ కదా. అక్కడ 3 సభలు పెట్టారు అందరూ సంజీభవన్ తెలిపిన పవన్ కళ్యాణ్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడండి కాదనట్లేదు, కాకపోతే మేము అనేది ఏంటంటే ఎక్కడ వాటికి వచ్చాడు, ఎంత వాటికి వచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు మనం ఉన్నామండి, ఎక్కడ స్ట్రాంగ్ ఉంది అక్కడికి వెళ్తాం, వీక్ ఉన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడాము అనుకోండి, ఎదుటోడు మాట్లాడే క్వశ్చన్కి మనం మాట్లాడలేము, సేమ్ అట్లానే ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన సరే ఇప్పుడు రేపొద్దున మంగళగిరి, ఇప్పుడు చంద్రబాబు ఈరోజు రిలీజ్ అయ్యాడు, రేపొద్దున 5వ తారీఖు ఏమో మంగళగిరిలో ఏదో పెడతాం అంటున్నారు. న్యూస్ అయితే వచ్చింది కానీ అది ఇంకా ఓకే అవ్వలేదు, అది పెడతారా పెట్టరా. పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కలిసి మంగళగిరిలో మీటింగ్ పెడతా ఉన్నారు, అది పెట్టిన తర్వాత అప్పుడు మంగళగిరిలోనే పెడుతున్నారు గుండ్రు ఇటు సైడ్ వీళ్ళందరూ, అప్పుడు ఓకే. అప్పుడు దాకా ఇప్పుడు దాకా ఏమైంది, ఇప్పుడు దాకా లేడు కదా పవన్ కళ్యాణ్ ఆఫీస్, పార్టీ ఆఫీస్ మంగళగిరిలోనే, కానీ అక్కడ జరిగింది ఏం లేదు, ఎక్కడో ఏదో ఏదో తన స్ట్రాంగ్ ఏరియాకి వెళ్ళి అక్కడే ఉంటున్నాడు. ఏమయ్యారు తెలంగాణ ఎలక్షన్ జరిగినా కానీ జగనే గెలుస్తాడు, ఎందుకంటే ఆ తెలంగాణ ఓటేసినా కానీ తెలంగాణ ఓటేసినా కానీ జగన్కే ఓటేనిద్ది, అలా ఉన్నాయి సిస్టమ్లు. ఇప్పుడు మన చేతులు ఏమున్నాయి చెప్పండి, నేను క్లియర్గా ఎలా అప్రోచ్ చేసేప్పుడు అంటే తెలంగాణలో ఓటేసినా జగన్ గెలడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఒక కమ్యూనిటీ ఉంది, కమ్యూనిటీ హెడ్ ఉన్నాడు ఆయనకి ఇప్పుడు ఒక 10 జీవో ఆ కమ్యూనిటీలోనే జీవోలు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవోటి పెట్టారు. ఆయన ఇష్టం వచ్చింది పెడతాడు, ఆయనకు లాభం వచ్చే యాక్సెప్ట్ చేస్తాడు కానీ ఆయన నష్టం వచ్చి యాక్సెప్ట్ చేస్తాడా? సో అట్లానే ఆయన చేయాలనుకుంటే చేస్తాడు, లేదు ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఉండి స్ట్రాంగ్గా జరిగితే పోటా పోటీ జరిగింది. చివరికి ఎక్కడో 1 సీటు 2 సీట్లు అటే పడతాయి, ఎక్కువ కావాలంటే ఒక 2-3 ఎమ్మెల్యేలు అటే వెళ్తారు, అటోలు ఇటు రావచ్చు ఇటోలు అటే వెళ్ళచ్చు. చెప్పడు చంద్రబాబు బెయిల్ వచ్చినా బెయిల్ రాకపోయినా జరిగే నష్టం ఉండదు, వాళ్ళకి జరిగే లాభం ఉండదు. ఆల్రెడీ అయిపోయింది, ప్యాక్ అయిపోయింది, జైల్లో పెట్టేసారు. ఒక 10-20 సంవత్సరాలు జరిగినాక ప్రజలు ఏమనుకుంటారు తెలుసా, ఒకప్పుడు 100 సంవత్సరాలు వెనక్కి పోయి, 200 సంవత్సరాలు వెనక్కి పోయి, అరే అప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన జగన్ అని చెప్పేసి అది ఎక్కడుందని చెప్పి ఫ్యూచర్ ఇంకా జనరేషన్స్ వెళ్ళి అక్కడ అది ఏది జైలు అయిందని చెప్పి చూస్తారు అక్కడ రాజమండ్రి జైలు. అది ఇప్పుడు అసలు అయిపోతుంది ఇప్పుడు అంత చరిత్ర. ఇప్పుడు నేనేం చెప్తున్నాను తెలుసా, చంద్రబాబు బెయిల్ వచ్చినా బెయిల్ రాకపోయినా
మన జగన్ ముందు కుప్పిగుంతలు ఇట్లాంటి ఆటలు పిచ్చి పిచ్చి నాటలు అవి సాగవు. మన బాలయ్యకృష్ణ కూడా సపోర్ట్ చేస్తున్నాడు, మాట్లాడితే కాదు కదా, పని చేయాలి, పని జరిగిపించాలి. ముందుకు వచ్చింది ఇప్పుడు చూస్తున్నాడు నేతే, ఇప్పుడు చంద్రబాబు హయాంలోనే పోలవరం 60% ఫినిష్ అయింది. 60% ఫినా పథకాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అమరావతి చూసుకుంటే మాక్సిమం డెవలప్ చేశారు. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు జగన్ పై పాలన చూసుకుంటే నీకు సరైన జగన్ డెవలప్మెంట్ లేదు. ఓకే అది ఒప్పుకుంటా, జగన్ లో డెవలప్మెంట్ లేదు, కానీ ప్రజలకు మేలు చేస్తున్నాడు. డెవలప్మెంట్ కాదు, రాజధాని కావాలి, డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు ఆయన ఏం కావాలి, ఆయన ఎన్నో స్కీములు ఇచ్చాడు, ఎన్నో రకరకాలుగా మనుషులకి, ఇప్పుడు పిల్లలకి చదువు బట్టల నుంచి జాబ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఇచ్చేసాడు, డబ్బులు ఇచ్చేస్తే అయిపోదు కదా, డబ్బులు ప్రతి కనబడదు కదా. అది ఒప్పుకుంటా. ఇప్పుడు ఏపీలో ఏపీలో అది ఒక్కటే ప్రాబ్లం మనకి, డెవలప్మెంట్ లేదు, ఐటీ సెక్టర్ లేదు. ఇప్పుడు ఈయన ఓడిపోవడం ఎందుకు, ఏంటి దశ కారణం? మన చంద్రబాబు నాయుడు నువ్వు అన్నట్టు పోలవరం కానీ ఇంకా అమరావతి కానీ ఆయన హయాంలో ఉన్నప్పుడే చేసి ఉంటే దాన్ని కంపల్సరీగా ఓట్లు పడేది. ఇంకోటి ఏంటంటే 60% ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ 60% కాదు కదా, ఈ 60% ఈ 4 సంవత్సరాలు తీసుకుంటే ఏది కదలలేదు కదా ఏ పని. అందుకే ఇప్పుడు ఈయన మీద కేసులు పడి ఇట్లా అవమానం, ఇట్లా ఇన్ని అవమానాలు పడుతుందంటే కారణం ఏంటి తెలుసా? ఆయన ఎన్నో డబ్బులు దోచుకున్నాడు. అంటే ఏ రాజుకున్నాడు అంతే దోచుకుంటాడు, తప్పులేదు. అది నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కాకుండా ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టుంటే ఈ పార్టీకి ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ కూడా తేలేదు. ఇన్ని సంవత్సరాల్లో 14 ఇయర్స్ సీఎంగా ఉండి ఆయన స్పెషల్ స్టేటస్ చేయకపోవడం ఏందని అందరూ పిచ్చోళ్ళైపోతున్న పరిస్థితి. సో అది జగన్ తేలేకపోయాడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లే. మోడీ గవర్నమెంట్ ఏం చెప్తుంది, స్పెషల్ స్టేటస్ నువ్వు ఎవరికి ఇవ్వమంటుంది? జగన్కి అడుగుతాను ఇవ్వలేదంటే అర్థం చేసుకో. అంటే అది అట్లా అక్కడ రూల్స్ అట్లా ఉన్నాయి. మనం ఏం చేయలేము, ఎన్నికెట్లారా ఎన్నికెట్లు అంటే మనం ఎన్ని కేసులు ఉన్నాయో చాలా కేసులు ఉన్నాయి. అది బెయిల్ అనేది మామూలుగా మెయిన్ కాదు. వచ్చింది ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగలేవు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కండిషనల్ బెయిల్ ఇచ్చారనమాట. బయట తిరగడానికి ఉండదు, పర్సనల్గా మీటింగ్స్ కండక్ట్ చేయడానికి ఉండదు, ఏదన్నా హెల్త్ పరంగా చూపించుకోవడానికి ఇచ్చారు. అంతేగాని అది మీటింగ్ల కోసం కాదు కదా ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఊపి ఎవరికి ఉంది, ఆంధ్రాలో పలిసి ఎవరికి ఉంది? ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేటివి జగన్ బాగానే చేశారు కాబట్టి కొన్ని ఇట్లు తగ్గచ్చేమో కానీ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కన్నా కన్ఫామ్గా మళ్ళీ జగన్ వేశారు. అంటే టీడీపీ ప్లస్ జనసేన, జనసేన అనే పార్టీ రియల్గానే మంచి బలం ఉన్న పార్టీ. ఎందుకంటే అతను పబ్లిక్ ఫిగర్ పవన్ కళ్యాణ్, అతను నిజంగా ఒంటరిగా పోయిందైనా తనకున్న సామాజిక వర్గం కానీ తన కార్యకర్తలు కానీ మంచిగా సపోర్ట్ ఉండేది. ప్రతిసారి పొత్తు అని చెప్పేసి పొత్తులోనే పోతుంది. ఆ పొత్తు పెట్టుకునేసరికి అసలు రియల్ వాళ్ళని ఏమనుకుంటున్నారు, ఈయన ఆయన జెండ మనం వద్దాం అనుకుంటే ఈయన వేరే వన్ జెండం వస్తున్నారు కదా అని చెప్పేసి ఆ జెండాను వదిలేసి వాళ్ళు వేరే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. అంత ఏం ఎఫెక్ట్స్ ఏం ఉండదు జనసేన. జనసేన పోయి టీడీపీతో కలిసినంత మాత్రాన ఏదో సీట్లు పెరుగుతాయనే చెప్పింది. టీడీపీకి క్యాడర్ ఉంది, పోయినసారి 25 నుంచి 26 సీట్లు వచ్చాయి, ఇప్పుడు పెరగచ్చు 50 నుంచి 60 దాకా. జనసేన కలిస్తేనే కాదు క్యాడర్ బలపడింది కదా ఈ 5 సంవత్సరాలలో. ఏంటంటే ఇప్పుడు కొంతమంది కొన్ని సామాజిక వర్గాలకు అందాల్సినటువంటివి అందలేదని కొందరు చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి రాని వాళ్ళు ఏంటంటే కొన్ని మారుస్తారు కాబట్టి 50 సీట్లు అట్లా రావచ్చు. జగన్ సీట్లు అయితే తగ్గుతాయి. పోయినసారి వచ్చిన 151 సీట్లు రావాలంటే ఏ పార్టీకి రావు. సీఎం అవుతాడు, పక్క సీఎం అవుతాడు, 100% అవుతాడు. డెవలప్మెంట్ చేయలేదు, ఓన్లీ పథకాలు ఇస్తే పరిపాలన కాదు కదా అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆయనకు ఏం 2-3 టర్ములు ఏం చాలేదు, ఒకటే టర్మ్ అయినాడు. ఒకసారి టర్ముల్లో కనీసం ప్రజలను పేదలను వాళ్ళని ఆకట్టుకోవాలంటే కదా ముందు పథకాలు ఇవ్వాలి కదా. డెవలప్మెంట్ అనేది సెకండ్ టర్మ్ చేయొచ్చు. ఈ తినడానికి అన్నం పెట్టలేకపోతే ఏమైనా మెదలు కాబట్టి ఏం చేయనికి. అది తర్వాత ముందు వానికి కడపడిన అన్నం లేరా బాబు అంటే ముందు వానికి పథకాలు ఇచ్చేసి సంక్షేమ పథకాలు ఉచిత ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నీ ఇస్తేనే కదా వాడు బతికేది. డెవలప్ చేయలేదంటే మరి చంద్రబాబు గారు అన్ని టర్ములు చేశాను, మరి ఏం డెవలప్ చేసినాడు? హైదరాబాద్లో డెవలప్ చేసినాడు అంటున్నారు. సరే హైదరాబాద్ వరకు డెవలప్ చేసినాడు, ఒకేసారి చేయలేదు కదా. అది కూడా అంచెలంచెలు చేసుకుంటూ పోతారు.
ఏ పార్టీ కూడా కొంచెం టైం టైం కావాల్సిందే కదా, ఎవరికైనా టైం కావాల్సిందే. ఆయనకే అని కాదు, రేపొద్దున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన టైం కావాల్సిందే. ఒకసారి ఎవరు ఏం డెవలప్మెంట్ చేయలేరు అందనా కదా. ఫైనల్గా సీఎం అయ్యేది మాత్రం 100% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, వైఎస్ఆర్ టీడీపీ ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది 100%. దానిలో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే సీట్లు తగ్గుతాయి, వ్యతిరేకం అనేది ఏర్పడింది కాబట్టి. ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొంచెం అటు ఇటు వ్యతిరేకం అనేది వస్తుంది. అతను చేశాడా చేయలేదు అనేది జ్యుడిషియల్ ఏం చేయాలనేది నిర్ణయిస్తాం వాళ్ళు కాదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏమి ఉండదు కదా, ఉంటుంది దాని ప్రకారం ఏం చేయాలనేది నేను చూస్తాను.